ఎక్కడా ఎక్కడా అన్నారు కదరా, వచ్చాడ్రా. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒంగోల్ రైడర్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్కే బుల్స్ రామకృష్ణ అన్నగారి దగ్గర ఉన్న ఒంగోలు ఎద్దుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సింహ నరసింహ ఆ రెండు గిత్తెల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నరసింహ చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెండు పళ్ళ దూడగా నాలుగు పళ్ళు వచ్చే వరకు మేడిబండ నరసన్న గారి దగ్గర ఉండింది ఫ్రెండ్స్. నాలుగు పళ్ళ విభాగంలో వచ్చేసి చింతరేవుల నరసన్న గారి దగ్గర ఆడింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ధర్మవరం చంద్రన్న గారు 175,000 కొనుగోలు చేశారు. ధర్మవరం చంద్రన్న గారు ఆరు పళ్ళలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధించి పెట్టింది ఫ్రెండ్స్ నరసింహ ఎద్దు. డాక్టర్ గురునాథ్ గారు న్యూ కేటగిరి జతను 1,70,000 కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నరసింహను ఆర్కే బుల్స్ వేటపాలెం వారు 1,300,000 కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి సింహతో కలిసి చరిత్రను లేఖిస్తుంది ఫ్రెండ్స్. సింహను మరొక పేరుతో పిలుస్తారు, అదే గద్దర్. ఇప్పుడు సింహ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గద్దర్ చరిత్ర. సింహ వచ్చేసి నాలుగు పళ్ళలో ఉన్నప్పుడు సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లయ్యపాలెం వారు కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాలుగు ఆరు పల్లెలో తిరుగులేని గిత్త ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి రెండవ బహుమతి పెట్టింది ఫ్రెండ్స్ ఆర్కెండ గారికి. పాత మల్లయ్యపాలెం నుండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం వారు 1,40,000 కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. సింహ వచ్చేసి న్యూ కేటగిరీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సింహ వచ్చేసి మొత్తం న్యూ కేటగిరీ విభాగంలో 30 పందాలు ఆడగా మొదటి బహుమతులు వచ్చేసి 21 వచ్చాయి ఫ్రెండ్స్. మరియు రెండవ బహుమతులు వచ్చేసి 6 బహుమతులను సాధించింది. అలాగే మూడవ బహుమతులు 3 వచ్చాయి ఫ్రెండ్స్. సింహను వచ్చేసి ఆర్కే బుల్స్ వేటపాలెం వారు 48,00,000 ఇంద్రా గద్దర్ జతను కొనుగోలు చేశారు ఫ్రెండ్స్. ఆర్కే బుల్స్ వేటపాలెం గ్రామం వారికి ఎనలేని అభిమానాన్ని వెలకట్టలేని సంతోషాన్ని తెచ్చిపెట్టిన గిత్తెలు ఇవి రెండే ఫ్రెండ్స్, సింహ మరియు నరసింహ. సబ్ జూనియర్ విభాగంలో సింహ నరసింహ జతగా 23 పందాలు పాల్గొని 23 పందాలు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్. ఇంద్ర మరియు సింహ జతగా ఆర్కే బుల్స్ వారి దగ్గర 2 పందాలు మొదటి బహుమతి, బోరెడ్డి కేశవరెడ్డి గారి దగ్గర 1 పందెం రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్. మొత్తం సింహ సబ్ జూనియర్ విభాగంలో 26 పందాలు పాల్గొని 25 మొదటి ప్లేసులు ఒక చోట రెండవ బహుమతిని కైవసం చేసుకుంది. అలాగే నరసింహ మొత్తం సబ్ జూనియర్ విభాగంలో 24 పందాలు పాల్గొని 23 ఫస్టులు ఒక చోట మూడవ బహుమతి కైవసం చేసుకుంది ఫ్రెండ్స్. మదమంచిపాడులో జూనియర్ విభాగంలో దిగి మొత్తం 4 పందాలు ఆడగా సింహ నరసింహ 2 చోట్ల 1స్టులు మరియు 1 చోట 2స్టులు మరియు 1 చోట 5వ బహుమతి కైవసం చేసుకున్నాయి. సో ఈరోజు వీడియోలో మనం సింహ నరసింహ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మనం బీస్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్ గా ఉందని కలిగితే చాలా కొరికేస్తుంది. జై 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 సింహ నకిలే ఉగ్రాన్న.